టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను రోహిత్ సేనా 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకు ఆల్అౌట్ చేసిన భారత్ అనంతరం బ్యాటింగ్ చేసి 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు 176 పరుగులు చేయగా 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ 5 సెషన్లలోనే ముగిసింది. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డులోకి ఎక్కింది.